హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనేష్టి బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసేసి మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను. అదే పాలకూర ఆమ్లెట్. అదేంటండి ఆమ్లెట్ అంటున్నారు, మళ్ళీ హెల్తీ అంటున్నారు అంటే ఆమ్లెట్లోనే మంచి హెల్తీ పాలకూర ఉంది కదా, అందుకనేసి. ఈ పాలకూర ఆమ్లెట్ కోసం ముందుగా పాలకూరను తీసుకొని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసి అందులోకి ఒక్కటంటే ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక కప్లోకి రెండు గుడ్లను బగలు కొట్టుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని మంచిగా ఇలా బీట్ చేసేసుకోవాలి. సో ఇలా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఫ్రై చేసిన పాలకూరని మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసేసి పాన్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఇప్పుడు నార్మల్గా మనం ఆమ్లెట్ అయితే ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. సో ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలన్నమాట. సో నేను నార్మల్గా వీడియో తీయకుండా ఉంటే చాలా జాగ్రత్తగా ఫ్లిప్ అవుతుంది, అసలు విరగదు. వీడియో తీస్తే మాత్రమే ఇలా విరుగుతుంది అన్నమాట, ప్రతిసారి ఇంతే. నేను ఆమ్లెట్ వీడియోస్ ఏం పెట్టినా కూడా సేమ్ ఇలాగే విరిగిపోతుంది. దానికనేసే నేను ఎక్కువ ఆమ్లెట్ వీడియోస్ అసలు ఏం పోస్ట్ చేయను. వీడియో తీయకుండా నార్మల్గా ఆమ్లెట్ వేస్తే అసలు విరగకుండా వస్తుంది. అదేంటో వీడియో తీస్తే మాత్రమే విరిగిపోతుంది. నాకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలా జరుగుతుందా తెలియదు. సో ఏదో విరిగిపోయినా పర్లేదు అనేసి ఫ్లిప్ చేసేసాను. అటు సైడ్ కూడా సిమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసేస్తే మనకి పాలకూర ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఎంతమందికి మీలో ఆమ్లెట్ అంటే ఇష్టమో కమెంట్స్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఆమ్లెట్ అంటే. డైలీ కాదు కానీ పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఉంటే ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాలి. ఈరోజు ఈ ఆమ్లెట్ పిల్లల కోసం చేస్తున్నాను, అందుకే కేవలం పాలకూర మాత్రమే వేసాను, ఆనియన్ వేయలేదన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు తినాలనుకుంటే ఆమ్లెట్లోకి ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా పిల్లల కోసం పప్పుచారు తీసానన్నమాట, అంటే పప్పు చేశాను ఈరోజు పాలకూర పప్పు. పప్పులో నుంచి పైచారు వస్తుంది కదా, ఆ పైచారు తీసాను. ఆ పైచారు ఉంటే మా పిల్లలు మూడు పూట్ల కడుపు నిండా ఇష్టంగా తినేస్తారు. ఈ మధ్య ప్రతిరోజు ఆమ్లెట్ అలవాటైందనమాట ఫుడ్లోకి, అంటే రసము పైచారు అలా ఉన్న ఫుడ్లోకి ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే తింటున్నారు. సో అందుకనేసే వాళ్ళ కోసం నార్మల్గా ఆమ్లెట్ కాకుండా ఇలా పాలక్ ఆమ్లెట్ వేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు అండ్ హెల్దీ కూడా కదా అనేసి ఇలా ట్రై చేశాను. డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి నార్మల్గా వేయకుండా ఇలా పాలకూర ఆమ్లెట్ ట్రై చేయండి. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. నార్మల్ మనం ఆమ్లెట్ అయితే ఎలా తింటామో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, బట్ హెల్దీగా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నా చిన్న సజెషన్. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అన్నది కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వేడివేడి అన్నంలోకి పాలకూర పప్పును ఎక్కువ కలుపుకొని ఒక్క ముక్క ఆమ్లెట్ పెట్టుకుని తింటే ఆహా అద్భుతం. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.